ఏకంగా 9,000 మందికి ఒక బలమైన సంకేతం ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. విజయవాడ వేదికగా మొత్తం అన్ని విభాగాలకు సంబంధించి అంటే మండల స్థాయి అధ్యక్షుల దగ్గర నుంచి ఒక రకంగా ఎంపీపీల దగ్గర నుంచి అలాగే అధికార ప్రతినిధులు అందర్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే వేదిక మీద తీసుకొచ్చి పార్టీకి సంబంధించి దశా దిశ చేసేందుకు సిద్ధమయ్యారు. పలు కీలక సూచనలు విప్లవాత్మక నిర్ణయాలు అలాగే ఈ 4.5 ఏళ్ల పాటు ప్రజలకు అందించిన సంక్షేమం వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి ఏ రావడానికి మీ వంతుగా మీరేం చేయాలి అనే దానికి సంబంధించి ఒక భారీ సభనైతే ఏర్పాటు చేశారు. ఇందులో బయట వ్యక్తులకు అనుమతి లేదు, కానీ పార్టీకి సంబంధించిన వాళ్లకు ఓన్లీ ఆహ్వానితులను మాత్రమే లోపలికి ఎలవ్ చేస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కీలక పాత్ర పోషించబోతున్నారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే రేపు వచ్చే ఎన్నికలకు సంబంధించి 2024లో గెలుపోటములకు సంబంధించి ఎట్టి పరిస్థితి అంటే ఓటమికి సంబంధించి చర్చించే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. గెలిచే అవకాశం మీదే ఆలోచనల మీదే ప్రధానంగా 175 స్థానాల్లో ఎలా గెలవాలి అనే దాని మీదే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టారు. అంటే ఇక్కడ కంప్లీట్గా ఈసారి తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా రాకూడదు అనేది ప్రధాన ఉద్దేశం. ఇందుకు సంబంధించి మొత్తం టీమ్ని రెడీ చేస్తున్నారని చెప్పాలి. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కానివ్వండి, వైసీపీలో యాక్టివిటీస్ లేదంటే అధికార ప్రతినిధులు కానివ్వండి, చాలామంది కూడా కార్యదర్శులు కానివ్వండి, కోఆర్డినేటర్లు కానివ్వండి, అందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. వాళ్ళని ఇంకా ప్రోత్సహించి వాళ్లకు కొన్ని సూచనలు ఇచ్చి అధికారంలోకి మళ్ళీ వస్తే ఎవరి హోదా పెరుగుతుంది, ఎవరికి కొత్తగా పదవులు ఇచ్చే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పి ఒక రకంగా కంప్లీట్గా ఇక యుద్ధానికి సిద్ధం కండి అని చెప్పబోతున్నారు. అందుకే ఒక 9,000 మందిని మొత్తం పార్టీలో ఉన్న పార్టీకి వీళ్ళందరూ ప్రచార సారథులు అని చెప్పాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురాబోయే కీలక వ్యక్తులు అని చెప్పాలి. ఇప్పుడు వీళ్ళందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు. ఏం జరగబోతుంది ఏంటనేది చూడాలి.